విశాఖ జిల్లా పాత గాజువాక టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నాలుగో రోజుకు చేరుకుంది. పల్లా శ్రీనుకి మద్దతుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణ, ప్రముఖ సినీ నటులు ప్రసన్న కుమార్, లేలే కోటేశ్వరరావు, లక్ష్మీ భార్గవి తదితరులు మద్దతు పలికారు. ప్రజల్లో అత్యధికంగా బీసీలో ఎస్సీలో ఎస్టీలో ఈ ప్రాంతంలో ఉద్యోగాలను స్వస్తి చెప్పి పెత్తందారిని కట్టబెట్టడమే దీనిలో ప్రధాన ఉద్దేశమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేసి చాలా ఏళ్ళు ప్రభుత్వం తాలూకు ఐడియా ఏంటో మీకు తప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మొన్న బిఎస్ఎన్ఎల్ ఏం చేశారు, బిఎస్ఎన్ఎల్ ని ఎంప్లాయీస్ కి హోల్డింగ్ హ్యాండ్ షేక్ అని చెప్పి ఈ రోజు ఇంకొక ప్రైవేట్ సంస్థ వచ్చి ప్రతి ఊర్లో కూడా అదే బిఎస్ఎన్ఎల్ పోల్స్ వేసి తీగలు లాగుతున్నారు. అంటే వారి హ్యాండ్ లైన్స్ మళ్ళీ హ్యాండ్ టెలిఫోన్స్ వస్తాయి. మరి స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ చెప్పి మన ఆర్ కార్డులు భూమి ఇచ్చిన చాలా మందికి ఇంక ఉద్యోగాలు రాలేదు. స్టీల్ ప్లాంట్ పెట్టి 30 ఏళ్ళు అయింది, కానీ వాడిని అట్లా వదిలేసి వాళ్ళందరూ పెద్దలు కొన్ను 4 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూమి అత్యంత విలువైన భూమి మీద వాళ్ళు ఉంది. ఈ ప్రాంతంలో మరికొన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఈ స్టీల్